నవంబర్ 4న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి. బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నవంబర్ 4న హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశం, జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి దుడుకు లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్లు కోరారు. సోమవారం యాదవ సంఘంలో సభకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హాస్టల్ సౌకర్యాలు మెరుగు కోసం, కొత్త భవనాలు నిర్మాణం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. హాస్టళ్లలో వర్కర్లను పెంచాలని, హాస్టళ్లను శుభ్రంగా ఉంచాలని, బీసీ విద్యార్థుల మొత్తం ఫీజులను విడుదల చేయాలని, కాలేజీ హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మనీ బాలికలకు 600, బాలురకు 500 పెంచాలని, 4 జతల డ్రెస్సులు ఇవ్వాలని, కోర్సు పూర్తయిన వారికి ఉద్యోగ పోటీ పరీక్షల కోచింగ్ కోసం 2 సంవత్సరాలు హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి 500,000 నుండి 50,00,000 వరకు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, హాస్టళ్లకు అదనంగా 3 సిబ్బందిని నియమించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగానే బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని తదితర డిమాండ్లు చేశారు. 4వ తారీఖు జరిగే బహిరంగ సభకు అన్ని జిల్లాల నుంచి వేలాది మందిగా తరలి రావాలని ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల పర్యటన చేస్తూ బీసీ విద్యార్థి యువజన సంక్షేమ మహిళా సంక్షేమం నుంచి మరి పెద్ద ఎత్తున మరి అందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఈ పిలుపు మేరకు చట్టసభలో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా పంచాయతీరాజ్ ఎలక్షన్లను మా మేనిఫెస్టోల్లో పెట్టి మరి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సొంత భవనాలు కట్టాలని చెప్పి, అదేవిధంగా ఫీజ్ రియంబర్స్ ప్రతి సంవత్సరము విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ఏ ఇయర్ ఆ ఇయర్ బడ్జెట్ మొత్తం టోటల్ ఫీజులు రిలీజ్ చేస్తూ సొంత భవనాలు తక్షణమే జీవో విడుదల చేయాలని చెప్పి, మరి అదేవిధంగా మహిళలకు కూడా 33% బీసీ మహిళలకు 33% రిజర్వేషన్లు చట్టసభలో కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఇంకా ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరి 230,000 ఉద్యోగాలతో భర్తీ చేసి 50,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రతి పార్టీ కూడా ఈ మన యొక్క వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మా బీసీల డిమాండ్. ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు కూడా, యువత కూడా ముందుకొచ్చి, ప్రతి నిరుద్యోగులు కూడా ముందుకొచ్చి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా అందరికీ పిలుపునిస్తున్నాం. హైదరాబాద్లో సరూర్ నగర్లో జరుగు బీసీల సమరభేరిని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ద్వారా నల్గొండ జిల్లా నుంచి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. యువజన విద్యార్థి మహిళా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఆల్ పార్టీలో ఉన్నటువంటి బీసీల పార్టీల ఖచ్చితంగా హాజరై విజయవంతం చేయాలని మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో జరగబోయే ఈ సభకు ఆల్ పార్టీలకు అఖిల పక్షానికి మేనిఫెస్టోలో అన్ని వివరాలతో పొందుపరిచి ఇవ్వడం జరిగింది. దీని ఈ సభతోని ఆల్ పార్టీలు మనం బీసీల వైపే చూసే విధంగా అందరూ సభను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా నుంచి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, మామిడి పద్మ, పాలకూరి రవి, సిహెచ్ భిక్షమయ్య, సింగాల లక్ష్మీనారాయణ, ఈటల వెంకటేశ్వర్లు, శివనేత, సింగారపు విజయ్ కుమార్, దేవకమ్మ, రాజేశ్వరి, సుజాత, భవాని, హరికుమార్, చిలుక సతీష్, కంబంపాటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.